హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్కిజం. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు డూయింగ్ గ్రేట్. సో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 20,000 మీకు దొరికే టాప్ 5 బెస్ట్ ఫ్రంట్ కెమెరా ఫోన్స్ ఏమన్నాయో చెప్తాను. సో ఈ ఫోన్స్ యూజ్ చేసి మీరు మంచి వ్లాగ్స్ తీయవచ్చు, మంచి ఫోటోస్ తీసుకోవచ్చు, మంచి వీడియోస్ తీసుకోవచ్చు, మంచి సెల్ఫీ తీసుకోవచ్చు. సో మెయిన్గా ఫ్రంట్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో వీడియో మొత్తం చూడండి, వీడియోని లైక్ చేయండి, మనం ఏం స్టార్ట్ చేసేద్దాం. ఏదైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ క్వాలిటీగా రావాలంటే ముఖ్యమైనవి రెండే రెండు, ఒకటి కెమెరా సెటప్, ఇంకోటి ప్రాసెసర్. సో అందుకే నేను ఈ వీడియోలో ఫోన్ చెప్పినప్పుడు ఈ రెండు స్పెక్స్ మాత్రం చెప్తున్నాను, మిగతా స్పెక్స్ ఏం చెప్పట్లేదు. సో మిగతా స్పెక్స్ చెప్తే ఏమవుతుందంటే వీడియో లాంగ్ అవుతుంది, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకే ఈ రెండు మాత్రం చెప్తున్నాను, మిగతా కావాలంటే మీరు గూగుల్ చేయండి, మీకు అన్ని కలమంది దొరుకుతాయి. సో ఇక మనం లేట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, పోకో X5 ప్రో. ఇందులో మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 770 ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ చాలా పర్ఫెక్ట్ ప్రాసెసర్ అండి, ఈ బడ్జెట్లో మీరు హెవీ గేమ్స్ అనుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో కెమెరా విషయానికి వస్తే చాలా మంచి కెమెరా అయితే ఉంది. సో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యావరేజ్ అయితే వస్తున్నాయి, మరి హైలో ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ బడ్జెట్లో ఓకే అని చెప్పుకోవచ్చు. సో మీకు 18,000 ఉంటే మాత్రం మీ దగ్గర ఈ బడ్జెట్లో పోకో X5 ప్రో అనేది మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, రియల్మీ 11 ప్రో. ఇందులో మనకి 16 MP సోనీ IMX47 సెన్సార్ ఉన్న కెమెరా ఉంటుంది, చాలా మంచి కెమెరా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మీరక్ డైమండ్ 705G ప్రాసెసర్ ఉంటుంది, చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో మీరు గేమ్స్ కానీ హెవీ టాస్క్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ కమింగ్ టు కెమెరా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. రియల్మీలో మనకు అడ్వాంటేజ్ అంటే కలర్స్ కొంచెం వైబ్రెంట్గా కొంచెం పాప్ అయినట్టు కనిపిస్తాయి. సో ఎవరికైతే ఈ సాచురేషన్ కానీ కాంట్రాస్ట్ కొంచెం హైగా వచ్చి కలర్స్ కొంచెం వైబ్రెంట్గా అనుకున్నారో వాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. లేదు మాకు నార్మల్గా న్యాచురల్గా అనుకునే వాళ్ళు ఈ ఫోన్ స్కిప్ చేసేయండి, వేరే ఫోన్స్ చెప్తాను. సో ఈ రియల్మీ 11 ప్రో ప్రైస్ మనకి ఇప్పుడు 21,000 ఉంది, కానీ మీరు ఆఫర్స్ పోయి వేస్తే 20,000 లోపే వస్తుంది. సో మీరు కొనేటప్పుడు బ్యాంక్ ఆఫర్స్ అని ఉంటే అప్లై చేయండి, అప్పుడు మీకు తక్కువ ప్రైస్ వస్తాయి ఫోన్స్ అనేవి. అండ్ కమింగ్ టు నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, మోటో Edge 14 Neo. ఇందులో మనకి 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, మీడియాటెక్ డైమండ్ 703G ప్రాసెసర్ ఉంటుంది, చాలా మంచి ప్రాసెసర్ చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు కెమెరా క్వాలిటీ చాలా బాగా వస్తున్నాయి. మోటోలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కలర్స్ న్యాచురల్గా వస్తాయి, సో మరీ వైబ్రెంట్గా ఉండు, మరీ డల్గా ఉండు. మీకు ఫోటో ఎలా ఉందో న్యాచురల్గా అలా అయితే వస్తుంది క్వాలిటీ అనేది. సో మీకు న్యాచురల్ కండిషన్లో ఒక మంచి ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు మీ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇది మనకి ఇప్పుడు 22,000 ఉంది ఫ్లిప్కార్ట్ ప్రైస్ తీసుకుంటే, కానీ మీరు ఆఫర్స్ పే చేస్తే, బ్యాంక్ ఆఫర్స్ పే చేస్తే 20,000 లోపు అయితే వస్తుంది. సో మీకు ఇంకా తక్కువ ప్రైస్ కావాలంటే ఆఫర్స్ కోసం వెయిట్ చేయండి, ఏమైనా సేల్ చేయడానికి కొనండి, అప్పుడు ఇంకా తక్కువ ప్రైస్ వస్తుంది. అండ్ ఫైనల్లీ మనం టాప్ 2కి వచ్చాం. ఈ టాప్ 2లో మీరు ఏ ఫోన్ కొన్నా కానీ రెండింటిలో చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది, ఎందుకంటే రెండు ఫోన్స్ కూడా చాలా మంచిగా అవుట్పుట్ అయితే ఇస్తున్నాయి. ఒకటి మనకి వేరే బ్రాండ్, ఇంకోటి వేరే బ్రాండ్ తప్ప కెమెరా క్వాలిటీ మాత్రం రెండింటిలో చాలా బాగుంది. అండ్ కమింగ్ నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, సామ్సంగ్ గెలాక్సీ F34. ఇది మనకి 17,000 దగ్గర దొరుకుతుంది ప్రైస్లో. అండ్ ఈ ప్రైస్లో మనకి ఈ ఫోన్లో 30 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ కొంచెం వీక్ అయినా కానీ కెమెరా సెన్సార్ మాత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. కెమెరా క్వాలిటీ చాలా బాగా వస్తుంది, మీకు న్యాచురల్గా ఉంటుంది కెమెరా క్వాలిటీ అనేది. సామ్సంగ్ మీకు తెలిసిందే చాలా బాగా వస్తాయి ఫోటోస్ అనేవి. సో మీకు ఫోటోస్ అనేవి వేసుకుని మంచి క్లారిటీగా మంచి క్వాలిటీ రావాలంటే మాత్రం మీరు సామ్సంగ్ F34 కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ద బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ under 20,000, OnePlus Nord CE3 Lite. ఇందులో మనకి 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది, న్యాచురల్ వస్తున్నాయి ఫోటోస్ అనేవి, ఎటువంటి లో ఎక్స్పోజర్ ఇష్యూస్ కానీ ఏం లేవు, నాయిస్ అయితే అస్సలు లేదు. మీరు ఎక్కువ లో రేటింగ్లో వెళ్తే మాత్రం నాయిస్ వస్తుంది, కానీ న్యాచురల్ కండిషన్ బాగుంటే మాత్రం, లైటింగ్ కండిషన్ బాగుంటే ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. సో వ్లాగర్స్కి సెల్ఫీ ఇస్తున్న వాళ్ళకి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. మీకు OnePlus అలగలేదని నచ్చితే OnePlus తీసుకోండి, లేదు మాకు న్యాచురల్ కావాలని ఇంకా కొంచెం బెటర్ కావాలంటే మాత్రం ఫోటోస్ సామ్సంగ్ గెలాక్సీ F34 తీసుకోండి. సో రెండింటిలో ఏది తీసుకున్నా మంచి ఆప్షన్ అయితే అవుతుంది మీకు. సో OnePlus Nord CE3 అంటే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ, 20,000 ఉంటుంది, అలాగే సామ్సంగ్ గెలాక్సీ F34 తీసుకుంటే 17,000కే వస్తుంది. సో మీ బడ్జెట్ బట్టి మీ ఆప్షన్ తీసుకోండి. సో మీకు ప్రైస్ తక్కువ అవుతుంది, అలాగే మంచి ఫోన్ అయితే మీ చేతికి అయితే వస్తుంది, కాబట్టి బడ్జెట్ బట్టి మీ డిసిషన్ తీసుకోండి. సో ఇది కాసి వీడియో అనేది, ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.